మా పేరు సంజయ్ అండి. సో వాట్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళింది సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది, దాని బీచ్ అడుగు చెప్తుంది. హలోవే సార్, కోపం వచ్చింది అంట. సార్ నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సీ గోల్డ్ మెడల్ సార్, మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు చెప్పు, నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా? ముసుగ్గా పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఇది శంక పడలా ఉన్నాడు. సంజయ్ శాస్త్రి. ఇదేంటి నా బాగా ఎంత బరువు అయింది? చాలా రోజులు లేదు సార్ నేను చూసి. రేలే మిస్ సార్, నా ఫోన్ చేశారు. సంజయ్, మా మదర్ బిహేవియర్ అండ్ పర్సనల్ యాక్టివిటీస్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. ఏమండి, మన అమ్మాయి సెలక్షన్ చాలా బాగుంది కదా, చూద్దాం. అది మనం చెక్ చేసిన తర్వాత చెప్పాలి. వీళ్ళు శ్రావ్య మటర్ ఫాదర్, జీవీరావు భువనేశ్వరి. జీవీరావు పెద్ద బిజినెస్ మ్యాన్, లైఫ్ లో ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అతని మదర్ చాముండి అంటే మాత్రం గౌరవం, భయం, చిరాకు అన్ని ఉన్నాయి. కూతురంటే చెప్పలేనంత ప్రేమ. ఈమె పేరు భువనేశ్వరి. అందరినీ ఈజీగా నమ్మిస్తుంది, ఒక్కోసారి భ్రమనే వాస్తవంగా నమ్మి అందరినీ భయపెడుతుంది. ఈమెకి కూతురంటే ప్రేమ ఎక్కువేనండో. అండ్ మై ఫాదర్ ఇంటెలిజెన్స్ ని, బిజినెస్ క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేస్తారు. నటిస్తే ఇట్టే పట్టిస్తారు. ఓకే, మేనేజ్, డోంట్ వరీ. సంజయ్, మా మమ్మీ అండ్ డాడీ. నమస్తే అండి. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? ఆ బాగా జరిగిందండి. ఆంటీ, మీకు గిఫ్ట్. ఓ, థాంక్యూ. అంకుల్, మీ గిఫ్ట్ ఫ్లైట్ లో మర్చిపోయారు, వెళ్ళి తీసుకోండి. నో ప్రాబ్లం, మీరు రండి. మరి ఫోన్ చేస్తే వాళ్ళే మన అడ్రస్ పంపిస్తారు. ఓకే, కమ్ ఆన్ బేబీ. ఓకే, లెట్స్ గో. కమ్ ఆన్. హలో హలో, ఐ యామ్ టైసన్. అబ్బా, మైక్ టైసనా? జోక్ బాగుంది. సంజయ్ ఫ్రెండ్ టైసన్. మీరు? ఆది. ఆది, సంజయ్ ఎక్కడ? అపాయింట్మెంట్ కోసం చేశారా? లేదు, అర్జెంట్ అయి చేశాను. బ్యాంకాక్ వెళ్ళాడు. బ్యాంకాక్? అడ్రస్ చెప్పండి. తెలీదు. తెలీదా? ఫోన్ నంబర్ ఉందా? డిస్టర్బెన్స్ అని తీసుకెళ్లేదు. ఓ, అక్కడ అడ్రస్ ఏమైనా చెప్పగలరా? లేదు. తీసుకోవాలని తెలీదా? నువ్వు ఫోన్ చేస్తావని తెలియక. ఓకే, ఎప్పుడు వస్తాడు? పెళ్లి కుదిరినప్పుడు. పెళ్ళే? అదెప్పుడు? తాత తెచ్చి అవ్వ ముండ మోసినప్పుడు. ఓకే. హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్. హైదరాబాద్ టికెట్ కావాలి. ఫ్లైట్ ఉండాలి కదా? లేవా, ప్రస్తుతం గాలో పోతాం సార్. నెక్స్ట్ ఫ్లైట్ లేదా? నెక్స్ట్ ఫ్లైట్ లేదా? అసలు ఫ్లైట్ లేవా? ఆవిష్పడి, క్లైమేట్ ప్రాబ్లం. 4 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఉంది. ఓకే. హలో సార్, వెల్కమ్ టు బ్యాంకాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. నైస్ హోటల్, మసాజ్ పార్లర్. చాలు చాలు చాలు. ఇదిగో
నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసిన పిచ్చాస్ట్లు పిచ్చి పనులు చేయి, మాకు అబ్బాయి ఉన్నాడు బాగుండదు. అలాగే మామూలు ఏదైనా తోగజాడించావు అనుకో, ఊరుకోను. సరేలేండి, పోయినసారి అయితే నాకు ఒంట్లో బాగాలేదు. అదే మీ ఫ్రెండ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఆవిడ గుప్పుడు పిలిచేసుకోమని అడ్వైస్ చేసిందిగా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం తల్లి. నా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? నీ కోసం కాదమ్మా, మా కోసం. పద పదండి, పద పద. వెల్కమ్ మేడం. మేడం, మీకు రహస్యం చెప్పాలి. చెప్పు. మీరు పోయినసారి కన్నా ఈసారి చాలా అందంగా ఉన్నారు. థాంక్ యూ. ఓకే. ఓ సార్, సార్ మీరు అసలు ఎందుకురా దాని వీక్నెస్ మీద దెబ్బ కొడుతూ? థ్యాంక్ యూ సార్, ఎంజాయ్ బ్యాంకాక్. వెళ్దామా మేడం? ప్లీజ్. యా. హలో, బ్యాగ్ మిస్ అయింది. తమాషా చేస్తున్నావు కదా? తమాషా చేయడానికి నువ్వు నాకు ఏమైనా బాగుపడతావా? ఇది బ్యాగ్ పోయిందా? 100% నిజం. ఈ డీల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? తెలుసు. సర్ ఫోన్ జస్ట్ అర్జెంట్ ప్లీజ్. ఎలా జరిగింది? ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ ఎక్స్చేంజ్ అయింది. బ్యాగ్ మిస్ అయితే ఎంత డేంజర్ తెలుసా? తెలుసు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఏంటది? ఈ విషయం అనుసారికి తెలిస్తే నువ్వు ఉండవు, మేము ఉండవు. తెలుసు. సర్ ఫోన్ జస్ట్ మీరు ఓకే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది నా మిస్టేక్, ఎలా కరెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. ఎల్లుండి మార్నింగ్ కల్లా బ్యాగ్ అందాలి. ఈ టైసన్ టేకప్ చేస్తే టైం బంప్ ఫిక్స్ చేసినట్టే. సర్ ఫోన్. యు వాంట్ ఫోన్? యా. ఓ మై గాడ్. క్యాప్ ఆర్డర్. ఓ, ఇది తాయి కూడా వచ్చా? సార్ బాత్రూమ్ బాగుంది. హాట్ వాటర్, కూల్ వాటర్, షవర్. ఎంజాయ్ బాత్రూమ్ సార్. ఓకే అమ్మా. దిస్ ఇస్ ఫ్రిడ్జ్, టెలివిజన్, సోఫా సెట్, యువర్ బెడ్రూమ్, నైస్ సీ వ్యూ. అబ్బో సార్, ఇక్కడ మీరు ఇండియన్ కరెన్సీ డాలర్స్ గా మార్చుకోవచ్చు, డాలర్స్ ని బాట్స్ గా మార్చుకోవచ్చు, బాట్స్ ని మళ్ళీ ఇండియన్ కరెన్సీ గా మార్చుకోవచ్చు. అరే అరే, ఏం ఫెసిలిటీ లేదు. లైన్ ఒకటి వచ్చేస్తా. ఓకే అమ్మా. ఓకే సార్. సార్ మీరు ఒకటి మర్చిపోయారు. అంత గిఫ్ట్ ఫ్లైట్ లో మర్చిపోయారా? కాదు సార్, మీరు ఏదో ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయారు. ఏ లేదమ్మా, ఏదైనా గుర్తేసి చెప్తాలే. సార్ సార్, నా పేరు టిప్పు సార్. ఓకే టిప్పు. టిప్పు నైస్ నేమ్. ఓకే ఏదైనా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఎంజాయ్ బ్యాంకాక్. థ్యాంక్స్. శ్రావ్య, హలో అండి. నీకు చేపలు అంటే చాలా ఇష్టమా? అవును. ఎందుకు? ఎందుకంటే అవి చాలా అందంగా ఉంటాయి, అమాయకంగా చూస్తాయి. శ్రావ్య కూడా చాలా ఇష్టం. ఇంకేం ఇష్టం? నాకు గోల్ఫ్ అంటే ఇష్టం, చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, వెన్నెల్లో గోదావరి ప్రయాణం అంటే మహా ఇష్టం. వీటన్నిటికన్నా శ్రావ్య అంటే ప్రాణం. నా కుక్కతే కూతురు, చిన్నప్పటి నుంచి చాలా అల్లారి ముద్దుగా పెంచుకున్నావు. తన ఇష్టాన్ని ఏది కాదనలేదు, కాదన్నావు. బాయ్ అండి. చాలా ఎక్కువ చేస్తున్నారు రే. ఈ తాడి చెట్టు ఎక్కడుంది? తాడి గుర్తొప్పిందా? ఏడు కొంగల హైట్ చూడు, మొంగ చూడు, ముక్కు చూడు, నాకు నచ్చే. దానికేంట్రా ఇలియానా, నా జాను ఒకే రకంగా ఉంటారా? అది మీ కుళ్ళు దొంగనా. ఓకే, నీకు గుడ్ న్యూస్. మీ మమ్మీ నా పట్ల పడిపోయింది. ఇంకేముంది మీ డాడీ? ఓకే నో ప్రాబ్లం.
హలో నో వాట్ మా డాడీ అంత తేలిగ్గా పడే రకం కాదు ఓకే నో ప్రాబ్లం ఐల్ మేనేజ్ ఐల్ మేనేజ్ ఐల్ మేనేజ్ మై డాడీ ఆన్ దట్ పార్ట్ సంజయ్ శాస్త్రి యా టెల్ మీ నేను ఒకటి విన్నాను నువ్వు అందరి దగ్గర నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అని చెప్తున్నావంట అవును రిచ్ కాబట్టి చెప్పాను ఆహా ఒకవేళ కాకపోతే ఏంటి మాడది సరే మరి నీ ఫ్రెండ్స్ కి నా గురించి ఏం చెప్తున్నావు జాను వెల్ చెప్పడానికి ఏముంది నీలో సంజయ్ శాస్త్రి ఎంఎస్సీ పిహెచ్డి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ గోల్ఫర్ ఇన్ ఇండియా యా యా ఏంటి ఎక్కువ చేస్తున్నావు